జానకి, ఈ బ్యాగ్ ఏంటి, ఆవేశం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్ళిపోతా, ఇక్కడ మాత్రం ఉండను. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా ఎవరికో ఒకరికి ఇచ్చి కట్ట పెట్టేలా ఉన్నారు. అదంతా ఉత్తుత్తు పెళ్లి చూపులు జానకి. ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిదాన్నేం కాదు. అబ్బో, అయితే చాలా తెలివైంది అనువే. ఎంత తెలివితేటలుండి ఏం లాభం? ఏమీ చేయలేక బట్టలు సర్దుకొని బయటికి పోతున్నాను కదా. ఏదో సరదాకి చేశారంటే ఇంకా వెళ్ళిపోతానంటున్నావేంటి? అయినా రాత్రి నీకేం చెప్పాను, అమ్మ ఏమన్నా అలాగేనని తలుపు, తర్వాత చూసుకుందాం చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఎవరిని తెచ్చి పెళ్లి చేసుకోమంటున్నారు కదా, చేసుకోవాలా చెప్పు, చేసుకోవాలా? అది కాదు, నాతో పెళ్ళంటే ఊకొట్టే, దానికేంటి గొడవ? అయినా మేనకోడలు కోడలవ్వాలన్న సెంటిమెంటు అమ్మకుంది, ఆ విషయం గురించి నీకు తెలుసు కదా. మేనకోడలు మేనకోడలు మేనకోడలు, వచ్చినప్పటి నుంచి ఈ మేనకోడలు పేరు చెప్పి చంపేస్తున్నారు. ఇప్పుడేంటి, మేనకోడల్ని కాబట్టి నీతో పెళ్ళంటున్నారు, లేదంటే పెళ్ళొద్దు కదా. అయితే ఇప్పుడు చెప్తున్నా, నేను అసలు మేనకోడల్ని కానే కాదు. శ్రవంతిలాగే నేను కూడా మేనకోడల్ని అబద్ధం చెప్పి మరీ వచ్చా. ఇప్పుడు శ్రవంతి లేదు కాబట్టి నేనే మేనకోడల్ని అనుకుంటున్నారు, కానీ నేనసలు మేనకోడల్ని కాదు. నాకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఇదే మాట అత్తయ్య మావేలికి చెప్పి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. అయితే నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు? లేదని చెప్తున్నాను కదా. అస్సలు సంబంధం లేదా? ఆగిపోయావే, చెప్పు లేదా? నువ్వే వైదేహివన్న సంగతి నాకు తెలీదనుకుంటున్నావు, కానీ మేనకోడలవి కూడా నువ్వే అన్న సంగతి నీకు తెలీదు. ఈ ఇంటితో నీకు ఏ సంబంధమూ లేదంటే అంతకన్నా పెద్ద అబద్ధం మరొకటి ఉండదు. కాబట్టి నువ్వు ఏం ఆలోచించుకొని ఈ పెళ్ళి వద్దంటున్నావో అదే ఆలోచనతో ఉండు. మళ్ళీ అమ్మ నీ దగ్గర పెళ్లి ప్రస్తావన తేకుండా ఉండే పూచి నాది, సరేనా? కాబట్టి ఇంకెప్పుడు మేనకోడల్ని కాను కోడల్ని కాను అని అనకూడదు. అదే అమ్మ కోడలివే అన్నప్పుడు కాదు అనకూడదు అంటున్నా, అనవు కదా? ఇంకొక విషయం చెప్పనా, ఇలా ఏడుస్తూ బుంగమూతి పెట్టినప్పుడు అచ్చం వైదేహిలాగే అనిపిస్తావు. ముద్దు చేస్తాం.
బాగుందా వైదేహి? జానకి 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 వద్దు, అరే జానకి జానకి ఆగు ఆగు, అబ్బా అబ్బా జానకి ఆగు. నిన్ను చాలా ముద్దు చేస్తావు. నువ్వు నాటకాలు ఆడకు. నీ చెల్లెల్ని కావాలంటే నాకు వైదేహిని అప్పగించాలి. అర్థమైందా? వైదేహి గురించి ఆలోచించకుండా ఏదో ఒకటి చేయాలి. పాపి చిరాయివ అనుకుంటున్నాను ఫోన్ చేసింది. నమస్తే మేడం. ఏంటి మేడం, నా చెల్లెల్ని వదిలేస్తున్నారా? ఏంటి, ఎప్పుడు చూసినా చెల్లెల్ని వదిలేస్తారా చెల్లెల్ని వదిలేస్తారా అని అడుగుతావు? చెప్పిన పని ఒక్కటి కూడా చెయ్యవు గాని చెల్లెల్ని వదిలేయాలా నీకు? చెప్పండి మేడం, ఏం చేయాలో మీరు చెప్తే కాదంటానా? వైదేహి, వైదేహి కావాలి. మేడం, వైదేహి వైదేహి అని అడుగుతారేంటి? ఆవిడెప్పుడో చనిపోయింది కదా. నాటకాలు ఆడుతున్నావా? వైదేహి బ్రతికే ఉంది, నాకు తెలుసు, కానీ ఎక్కడుందో తెలీదు. వైదేహిని నా దగ్గరికి తీసుకొచ్చి నీ చెల్లెల్ని విడిపించుకో. మేడం, వైదేహి బ్రతికే ఉందని మాత్రమే తెలుసు, జానకే వైదేహి అని తెలీదు. అది కొంతవరకు నయం. హలో మ్యాగీ. చంచుల ఫోన్ చేసింది దేవాన్ష్. ఎందుకు? వైదేహి కావాలంట. వాట్? కంగారు పడుకు దేవాన్ష్, జానకే వైదేహి అని చంచులకి తెలీదు, వైదేహి బ్రతికే ఉందని తెలుసు. ఎలాగూ వైదేహిని మరదలని తెలుసు కాబట్టి వైదేహిని టార్గెట్ చేసినట్టుంది. వైదేహిని అప్పగిస్తేనే నా చెల్లెల్ని అప్పగిస్తానని కండిషన్ పెట్టింది. అలాగే అప్పగిస్తానని చెప్పు. ఏంటి, వైదేహిని ఎలా అప్పగిస్తావు? అలా అని చెప్పి మీటింగ్ టైము ప్లేస్ ఫిక్స్ చేయమాగి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. రేపటితో ఆ చెంచులకి మూడింది. నమస్కారం పూజారి గారు. జానకరామయ్య గారు, మీకో శుభవార్త. చెప్పండి పూజారి గారు. చిన్నప్పుడు వైదేహి గుళ్ళో దొరికితే తీసుకెళ్లారు కదా, వాళ్ల తల్లిదండ్రులు ఇప్పుడు వైదేహి కోసం వస్తున్నారు. నిజమా? ఎంత శుభవార్త చెప్పారు, ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్లు కూడా బయలుదేరి గుడికి వస్తున్నారు. అలాగే, నేనిప్పుడే వస్తున్నాను. కానీ ఇప్పుడు వైదేహి లేదు కదా. పాపం ఇన్నాళ్ళు వైదేహి తల్లిదండ్రుల కోసం చూసింది, తీరా వాళ్ళు వచ్చేసరికి వైదేహి లేకుండా పోయింది. వైదేహి ఉంది పూజారి గారు, వాళ్ళమ్మా నాన్న వచ్చారు కదా, ఇప్పుడు వస్తుంది. వైదేహిని నేను తీసుకొస్తాను, వాళ్ళని అక్కడే ఉండమని చెప్పండి. Thank you.
అలాగే జానకి రామయ్య గారు. వైదేహి దశరథ రామయ్య మేనకోడలు కదా, తల్లిదండ్రులు వచ్చాడంటాడేంటి? ఏమండి ఆగండి, వైదేహిని తీసుకొస్తారా? వైదేహి ఎక్కడుందండి మీకు తెలుసా? అవన్నీ తర్వాత చెప్తాను సునైనా, ముందు వైదేహికి చెప్పాలి. చిన్నప్పుడు వైదేహిని గుళ్ళు వదిలేశారు కదా, ఇన్నాళ్లకు వైదేహిని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారట. ఇక వైదేహి సమస్యలు తీరిపోయినట్లే. వైదేహి అమ్మా నాన్నలు రావడం ఏంటండి? ఏ రాకూడదా పాపం? కన్నవాళ్ల జాడ తెలియక వైదేహి ఎంత బాధపడుతుందో, ఎన్ని మాటలు పడుతోందో. ఈ రోజుతో నా బిడ్డ బాధలన్నీ తీరిపోయినట్లే. ముందు ఈ విషయం వైదేహికి చెప్పాలి. హలో నాన్న. అమ్మా వైదేహి, నీకోసం మీ అమ్మా నాన్న వచ్చారమ్మా. ఏమంటున్నారు నాన్న, నిజమా? నిజం తల్లి. నిన్ను ఏ గుళ్ళో అయితే వదిలేసి వెళ్ళారో అదే గుళ్ళో నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకు ఆ దేవుడు నీ మొర ఆలకించాడు. ఈరోజుతో నీ అజ్ఞాతం ముగిసిపోయినట్టే. వెంటనే బయలుదేరి గుడికి రమ్మా. ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న. ఏమండి ఇప్పుడు మాట్లాడింది మీరు వైదేహితోనా? వైదేహి ఎక్కడుందండి? ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? సునైనా, అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు, నేను త్వరగా వెళ్ళాలి. అలాగే ఈ విషయం గురించి అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకో. వైదేహి దశరథ రామయ్య మేనకోడలైనప్పుడు వేరే ఎవరో తల్లిదండ్రులు అని రావడం ఏంటి? ఖచ్చితంగా ఏదో తేడా కొడుతోంది. అదేంటో గుడికి వెళ్ళి తేల్చుకోవాలి. అత్తయ్య మీరెక్కడికి? ఏ ఇంట్లోకి వస్తావా? అది కాదు అత్తయ్య, వైదేహి ఉందంటున్నారు, ఉన్నట్టుండి మాట్లాడారు. ఎక్కడుందో మీకేమన్నా తెలుసా? దాని గురించి పెద్దగా తెలుసుకునే పనేమీ లేదు. దొంగ మొహంది, ఎక్కడో దొంగ వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. దొంగ మొహంది, దొంగ మొహంది. చెంచల ఫోన్ చేసిందా? చేసింది, బయలుదేరిందంట. చెల్లెల్ని తీసుకొస్తుంది కదా? తీసుకొస్తుంది, కానీ వైదేహిని తెచ్చావా అని అడిగింది. తెచ్చానని చెప్పా. మంచి పని చేసావు, వస్తుంది కదా రాణి చెప్తా. దేవాంజ్ వచ్చాక వైదేహి ఏది అని అడిగితే ఏం చెప్దాం? మనం వచ్చింది చెంచల అడిగేవన్నీ చెప్పడానికి కాదు, వైదేహిని అప్పగించడానికి అంతకన్నా కాదు. అసలు వైదేహిని ఎందుకు అప్పగించమంటుంది? అప్పుడు శ్రవంతి చంపాలని చూసిన దానికి, ఇప్పుడు చెంచల అప్పగించమనడానికి అసలు ఏంటి సంబంధం? సంబంధం ఏముంది దేవాంజ్? తల్లి కూతుళ్ళిద్దరూ వైదేహి ప్రాణాలు తీయాలని చూశారు. అది తెలుసు, కానీ కారణమేంటి? అది తెలిస్తే వైదేహికి ప్రమాదం తప్పిపోతుంది. అప్పుడు ధైర్యంగా ఈ జానకి ముసుగు తీసేయచ్చు. కానీ అది నిజమేంటో చెప్తుందా? అసలే శ్రవంతి కనిపించలేదన్న కోపంలో ఉంది. నా చెల్లెలు కూడా తన దగ్గరే ఉంది. నీ చెల్లెల కోసం నువ్వేం టెన్షన్ పడద్దు. నిన్ను బెదిరించడానికి తప్ప చెల్లెల్ని ఏమీ చేయదు. ఎందుకు వైదేహిని టార్గెట్ చేసిందో కారణం తెలిసాక చెంచల చాప్టర్ క్లోజ్ చేద్దాం.
అన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి కదా అత్తయ్య. ఏమండి 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 అత్తయ్య, ఆయన చూసారా? ఆయన ఎవరి గురించి అడుగుతున్నావు జానకి? ఇంకెవరి గురించి? మా ఆయన గురించి. అత్తయ్య మీ అబ్బాయి గారిని చూసారా? అబ్బాయి గారా అంటే ఇప్పుడు నువ్వు ఆయన అంటోంది దేవాంచ్నా? బావ కాస్త ఆయన ఎప్పుడయ్యాడబ్బా? ముందు ఆయనే, బావ బంధం తర్వాత. జానకి ఎంత మంచి మాట అన్నావమ్మా. అయితే నువ్వు నా మేనకోడలివి కావడానికి అంగీకరించినట్టే కదా. అత్త కోడలమే కదా అత్తయ్య, ఇంకా అంగీకరించడం ఏంటి? చాలమ్మా ఈ మాట చాలు. ఏమండి జానకి చెప్పింది విన్నారు కదా? ఇంత శుభవార్త చెప్పినందుకు ముందు నీ నోరు తీర్పు చేయాలమ్మా. అత్తయ్య ఇప్పుడు కాదు అత్తయ్య, మా అమ్మ నాన్నలతో కలిసి వచ్చి మీ చేతులతోనే పాయసం తింటాను. అవును మావయ్య, మా అమ్మ నాన్నలే నా కోసం వచ్చారు. అదేంటి జానకి, నువ్వు మావయ్య గారు చెల్లెలు కూతురువి, ఈ ఇంటి మేనకోడలివి కదా? వేరే ఎవరో మీ అమ్మ నాన్నలంటావేంటి? అంటే నువ్వు మేనకోడలివి కాదా? అక్క అవన్నీ తిరిగి వచ్చాక చెప్తాను. ముందు మా అమ్మ నాన్నల్ని నేను చూడాలి. ఆయన వస్తే ఈ విషయం చెప్పండి, నేను వెళ్ళొస్తాను. ఈ చెంచల ఇంకా రాలేదు, ఒకవేళ నేను రావడం ఏమైనా చూసుంటుందా? లేదు దేవాంష్, చూసుంటే ఈ పాటికి నాకు ఫోన్ వచ్చి ఉండేది కదా. అంజీ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అంజీ. అబ్బాయి గారు, జానకమ్మాయి గారు మేనకోళ్ళు కదా?
సడన్గా నీకా అనుమానం ఎందుకు వచ్చిందిరా? ఎందుకేంటి అబ్బాయి గారు, వాళ్ళమ్మా నాన్న వచ్చారు కలవడానికి వెళ్తున్నానని జానకమ్మాయి గారు గుడికి వెళ్ళారు.